నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదిలవుతాయి? చిగుళ్ళ నుంచి రక్తం, నోటి దుర్వాసన పోగొట్టేది ఎలా? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాలు అమర్చడంలో నూతన పద్ధతులు ఏంటి? హెయిర్ ఫాలింగ్తో బాధపడుతున్నారా? చుండ్రుతో చిరాకు పడుతున్నారా? హెయిర్ పల్చబడుతుందా? ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుందా? ముఖంపై మచ్చలు, మొటిమలతో బాధపడుతున్నారా? చర్మం పొట్టురాలుతూ ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుందా? మరిన్ని వివరాలకు పార్థ డెంటల్ నుంచి సీనియర్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. హాయ్. ఫస్ట్ పళ్ళ గురించి మాట్లాడుకుందాం. చాలామంది పళ్ళు పుచ్చిపోయి బాధపడుతూ ఉంటారు. సో పళ్ళు పుచ్చిపోతే గనక ఇవి విరిగిపోతాయంటారా? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అవును, విరిగిపోతాయండి. చాలా వరకు పళ్ళు పుచ్చిపోవడం అనేది సహజంగా చూస్తాము. మనం తినే మనం సరిగా క్లీన్గా పెట్టుకోకపోయినా, పంటికి అతుక్కుపోయి ఆహారం ఎక్కువ తీసుకున్నా, లేదా బోన్ చేసిన తర్వాత పళ్ళ ఆ ఫుడ్ పళ్ళ మీద మిగిలించుకున్న పళ్ళు పుచ్చిపోతాయి. ఇది జనరలైజ్డ్ ప్రాబ్లం. చిన్నపిల్లల్లో చూస్తాము, పెద్దవాళ్ళల్లో చూస్తాము, ఏజ్ మళ్ళిన వాళ్ళలో చూస్తాము. అయితే కొంతమందికి ఈ పళ్ళు పుచ్చిపోవడం వల్ల పన్నుని కోల్పోతున్నారు. కొంతమంది సరైన టైంలో ట్రీట్ చేయించుకుని వాళ్ళ సొంత పనిని సేవ్ చేసుకుంటున్నారు. చాలా సింపుల్, మన పళ్ళు పుచ్చిపోతే దాన్ని ట్రీట్ చేసుకోవడం. మనం పళ్ళు తోముకున్నప్పుడు చూస్తూనే ఉంటాం, మనకు తెలుస్తుంది పళ్ళ మీద నల్లటి మచ్చల్లా వచ్చినా, లేదా చిన్న చిన్న రంధ్రాల్లో పడి ఫుడ్ ఇరుకుతుంది అనుకోండి. మీరు ఆ దశలోనే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే సింపుల్గా ఒక చిన్న ఫిల్లింగో లేకపోతే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయడం ద్వారానో మీ ప్రాబ్లం ఆగిపోతుంది. కానీ తరచుగా నేను ఎక్కువగా ఈ మధ్య చూసే కాలంలో ఏంటంటే అదాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ఎందుకంటే పెయిన్ అనేది లేదు కదా అనుకుంటున్నారు. ఒకసారి మీకు పెయిన్ రావాలంటే పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోవాలి, అప్పుడే మీరు పెయిన్ అనేది నోటీస్ చేస్తారు. అంతవరకు మీరు వెయిట్ చేయకుండా ఒక పన్నులో ప్రాబ్లం ఉన్నప్పుడే వస్తే ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకి పాకకుండా, పక్క పళ్ళు కూడా విరిగిపోకుండా మనం ట్రీట్ చేయొచ్చు. కానీ అందరూ చేసే తప్పేంటి, అది పైన పన్నుకి స్ప్రెడ్ అయ్యి, కింది పన్నుకి స్ప్రెడ్ అయ్యి, ఇటుపక్క నాలుగు పళ్ళు, అలా నోట్లో నాలుగైదు పళ్ళు పాడైపోయి ఇంకా తినడానికి కూడా వీలు పడట్లేదు, బాగా పెయిన్ వస్తుంది, నోట్లోంచి స్మెల్ వస్తుంది అని అంతవరకు ఆ డిసీజ్ని తీసుకెళ్ళి అప్పుడు వస్తున్నారు. అలా చేయడం వల్ల నష్టం డెఫినెట్గా మీకే ఉంటుంది. గట్టిగా లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు విరిగిపోవడం, అనవసరంగా మిగతా అన్ని పళ్ళకి మన జబ్బుని పెంచి దాన్ని మన చేతులారా దాన్ని పక్క పళ్ళకి పాకించి అప్పుడు ట్రీట్మెంట్ చేసుకుని వాటిని సేవ్ చేసుకుంటున్నాం. అలా చేసే కన్నా మీరు ఒక పనిలో రంధ్రం పడినప్పుడే ట్రీట్ చేసుకుంటే అక్కడితో జబ్బు ఆగిపోతుంది కదా. సో అలా చేయడానికి ప్లాన్ చేయండి. కాలర్ లైన్లో ఉన్నారు వెంకటరెడ్డి మెహబూబ్ నగర్ నుంచి. వెంకటరెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. డాక్టర్ కల్పన గారా? అవును సార్, ప్లీజ్ చెప్పండి సార్. ఓకే సార్. అదే ఎట్లా అంటే నేను నా వయసు 66 సంవత్సరాలు మేడం. ఓకే. పండ్లు మొత్తం అదే 5-6 ఏళ్ళైనా ఉడిపోయినాయి మొత్తం మేడం. ఓకే. మొత్తం ఉడిపోయినాయి. మళ్ళీ పళ్ళు పెట్టుకోవాలి అనుకుంటున్నారు? పెట్టుకోవాలంటే అది డెంచర్ అడిగింది అంటాడు బాలరెడ్డి అని. ఉస్మానే మెడికల్లో మా బంధువు ఉంటాడు, అదే దాంట్లో ప్రిన్సిపల్ ఉండే రిటైర్ అయ్యాడు. అదే డెంచర్ అడిగింది, ఇంప్లిమెంట్ పళ్ళు పెట్టడానికి రాదు అని అంటాడు. మీ సలహా ఏంది? అదే చాలా మంది, మీలే కాదండి, చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటది. చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు చిగురు లేదండి, మీకు పెట్టలేము అంటారు. ఎముక లేదు, మీకు పెట్టలేమంటారు. కానీ మనం ఇలా పట్టుకుంటే మనకి ఇక్కడ ఎముక తగ్గుతుంది కదా, ఇక్కడ ఇలా పట్టుకుంటే ఎముక తగులుతుంది కదా, మనకి అది చాలండి. అందుకే పార్థ డెంటల్ ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఇంప్లాంటాలజీ యూస్ చేస్తాం. అంటే టెక్నాలజీలోనే టాప్ ఎండ్ టెక్నాలజీ. ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము, గట్టిగా నమ్మండి దీన్ని. చాలామంది ఇప్పుడు కాలరే కాదు, నా దగ్గరికి వచ్చే రోజు పేషెంట్లు కూడా ఒక రకమైన డౌట్తో వస్తారు. మాకు పళ్ళు పోయి 10 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాల నుంచి అందరు డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నాము, కానీ మాకు పళ్ళు పెట్టలేము అన్నారు. అలాంటి కేసు వేలల్లో మేము పెట్టి ఇంటికి పంపించి వాళ్ళు కంఫర్టబుల్గా తినే ఏర్పాట్లు చేశాము మేము. సో చిగురు లేదు అనేది ఏమి ఉండదు. మనం ఇప్పుడు ఒక పాత కాలం అంటే కన్వెన్షనల్ ఇంప్లాంటాలజీనే వాడితే అలా చిగురు ఉండాల్సిన పరిస్థితుల్లోనే ఉండగలరు. కానీ ఎంతమందికి ఉంటుందండి, చిన్నపిల్లలు ఎవరికైనా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి పళ్ళు పోతే వాళ్ళకి చిగురు అనేది బాగా ఉంటుంది, వెడల్పుగా ఎత్తుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి పళ్ళు పెడతామంటే అసలు మన కేసులే ఉండవు. అలాంటి వాళ్ళకి అసలు ఎందుకు పళ్ళు పోతాయి? వాళ్ళు చిన్నపిల్లలు కదా. సో మనకి పళ్ళు ఇచ్చి తినే ఏర్పాట్లు చేయాల్సింది ఎవరికి? లోపం ఉండే వాళ్ళకి. షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు పెట్టాలి, బీపీ ఉండే వాళ్ళకి పళ్ళు పెట్టాలి, చిగురు లేదు అనే వాళ్ళకి పళ్ళు పెట్టి వాళ్ళకి తినే ఏర్పాట్లు చేస్తే అది కదా మన ఇంప్రూవ్డ్ టెక్నాలజీ అన్నా. మనం ఏ పనైనా చేయగలుగుతున్నామో అని నిర్ధారణ చేసుకోవడం అన్నా. సార్, మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా మహబూబ్ నగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, లేదు రాగాలి అంటే హైదరాబాద్లో మాధవ్పూర్లో నేను ఉంటాను.
మీరు ఒకసారి రాగలిగితే మీ వైఫ్తో పాటు శ్రమ అనుకోకుండా ఒకసారి చెకప్ చేస్తాను, కానీ ఈరోజు నేను మీ వైఫ్కి చెకప్ చెయ్యకుండానే చెప్తున్నాను, 100కి 100% ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏదో ఒకటి రెండు కండిషన్స్ తప్ప, అంటే రక్తంలో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండడం, ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్లో తప్ప మిగతా ఏ కండిషన్లో అన్నా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టి ప్రతి మనిషికి తినే ఏర్పాట్లు 100కి 100% చేయొచ్చు. నైస్. మరో కాలర్ ఉన్నారు, భరత్ హైదరాబాద్ నుంచి. భరత్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. పింపుల్స్ వచ్చేస్తున్నాయి. అవి పుళ్ళు పడుతున్నాయా? హోల్స్ అవుతున్నాయి. ఓన్లీ హోల్స్ మ్యామ్, ఇంకా బ్లాక్ స్పాట్స్ వచ్చేసాయి మ్యామ్. రైట్. సి, పింపుల్ ప్రాబ్లమ్ 20 ఇయర్స్ అనే కాదు, 20s లో 30s లో ఉన్నా కూడా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఆడ మగ అని తేడా లేదు. జనరల్గా మనం రిలాక్స్డ్గా ఎప్పుడు ఉండొచ్చు, పింపుల్స్ వచ్చినప్పుడు వాటంతటా అవి తగ్గిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి వస్తుంటాయి. మనం తినే డైట్లో ప్రాబ్లంలో కానీ, హార్మోనల్ ప్రాబ్లం కానీ, వెదర్లో ప్రాబ్లం కానీ ఉంటే వస్తాయి. కానీ కొంతమందికి ఏంటంటే తగ్గవు, అలాంటప్పుడు డాక్టర్ సపోర్ట్ తీసుకోవాలి. తీసుకోకుండా వదిలిపెట్టామనుకోండి, దానివల్ల మనకి ఏంటంటే డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పింపుల్ అనేది మెల్లగా మచ్చపడుతూ ఉంటుంది, అందులో గుంతలు పడుతూ ఉంటుంది. ఆ గుంతలు మచ్చలు అనేవి ఏంటంటే మన జీవితకాలం, మనం ఎంతకాలం బతుకుంటే అంతకాలం మన స్కిన్ మీద ఉండిపోతాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మేకప్ వేసుకుని వెళ్ళడం అన్నా చేయాలి, లేకపోతే అసలు బయటకు నలుగురిలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో అన్నా కూడా మనం ఉండిపోతాం. అలా ఉండాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా కూడా పింపుల్స్ ప్రాబ్లంతో బాధపడుతుంటే గనక వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ డైట్లో కొన్ని ఆల్టరేషన్స్ చేయాలి, డెఫినెట్గా. రెండోది, వాళ్ళు మొహాన్ని క్లీన్గా పెట్టుకోవట్లేదు, అందుకే బ్రేక్అవుట్స్ ఎక్కువ అవుతున్నాయని అర్థం. మూడోది, ఫేస్ వాష్ దగ్గర నుంచి పింపుల్ ప్రోన్, యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి డిఫరెంట్గా ఇస్తాము. అంటే సాల్సిలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాష్ని వాడుతూ ఉండాలి, అలాగే నైట్ క్రీమ్ కూడా అలాగే వాడాలి. మచ్చలు పడి గుంతలు పడుతున్నాయంటే 5 డేస్ ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్ వాడాలి. ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు, పింపుల్ ఫ్రీ ఫేస్ని, బ్యూటిఫుల్ ఫేస్ని ఈ సమ్మర్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో యాక్నీ బ్రేక్అవుట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా భయపడద్దు. అమ్మ, నువ్వు ఒకసారి హైదరాబాదే కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్థ 125 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ని కూడా కనెక్ట్ చేస్తుంది. హైదరాబాద్లో 50కి పైగా ఉన్నాయి. ఒకసారి వచ్చి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోమ్మా. తీసుకుంటే ఏంటంటే గైడ్ చేస్తారు, ఇంకా నీతో కూర్చొని డీటెయిల్గా మాట్లాడితే ఏంటంటే మీకు చాలా వరకు మేము హెల్ప్ చేయగలము. సో అలా ఎవరైనా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే మీరు మా బ్రాంచ్కి వచ్చి మాట్లాడచ్చు. డిజిటల్ కన్సల్టేషన్ ద్వారా కూడా అదే నెంబర్లో మేము కనెక్ట్ అవుతాము. అలాగే డాక్టర్ నాగకల్పన అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కూడా మీరు నన్ను ఫాలో అవుతున్నా, లేకపోతే క్వశ్చన్స్ అడిగినా కూడా నేను ఓపెన్గా ఆన్సర్ చెప్తాను, ఓపిక్గా ఆన్సర్ చెప్తాను. అలా ఎవరు కూడా డబ్బులతో బాధపడాల్సిన అవసరం కూడా డెఫినెట్గా లేదు. రైట్. మరో కాలర్ వరంగల్ నుంచి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, హలో. నమస్తే, చెప్పండి. ఏంటమ్మా? శ్రీనివాస్ మేడం నా పేరు. శ్రీనివాస్ గారు ప్లీజ్ చెప్పండి. ఏంటంటే ఒక పన్ను పుచ్చిపోయిందో, దౌడ పన్ను అనేది పైన. ఓకే. అయితే దాన్ని దాని నుంచి పెద్ద ఇంకో పన్ను కోస్తుంది. ఓకే. అంటే బ్లాక్ అయింది పన్ను. అదేనమ్మా, ఇప్పుడు ఏంటంటే పళ్ళు ఎప్పుడన్నా కూడా పుచ్చిపోతుంటే పాకుతాయి అవి, అంటే పుచ్చిపోయిన పళ్ళు కంటేజియస్ అన్నట్టు. మీరు ఒక పనిలో రంధ్రం అయినప్పుడే చూపించుకుంటే తగ్గిపోతుంది అక్కడితోనే. మీరు వదిలిపెట్టేసేయండి, దానికి ఇంకో పన్ను కనెక్ట్ అయ్యి నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోతాయి, నోట్లో పళ్ళన్నీ విరిగిపోతాయి, ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్తుంది, మళ్ళీ నోట్లోంచి స్మెల్ కూడా వస్తుంది. సో పుచ్చిపోయిన పళ్ళని అస్సలు అశ్రద్ధ చేయకూడదండి. అనవసరంగా మన పళ్ళని డ్యామేజ్ చేసుకునే మోస్ట్ కంటేజియస్ డిసీజ్ అది, క్యావిటీస్ అనేది. సో మీరు కూడా వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు, వరంగల్లో పార్థ డెంటల్ ఉంది, హనుమకొండలో పార్థ డెంటల్ ఉంది. ఒకసారి వెళ్తే ఈజీగా కరెక్ట్ అయిపోతుంది. పుచ్చిపోయిన పళ్ళు అయితే రూట్ కెనాల్ చేస్తారు మేడం. రూట్ కెనాల్ అంటే చాలా భయం మాకు. ఒకసారి ఎప్పుడో మా చిన్నప్పుడు చేయించుకున్నాము, 5 సార్లు తిప్పారు, విపరీతమైన పెయిన్ ఉంది అని అందరూకి ఒక రకమైన అపోహలో ఉండిపోయారు. అప్పుడు ఎప్పుడో ఉండే దంత వైద్యం వేరండి, ఈ రోజు ఉండే దంత వైద్యం వేరు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ 2 లేదా మ్యాక్సిమం 3 సిట్టింగ్స్, ఎంత ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా రూట్ కెనాల్ క్యాపింగ్తో పాటు పూర్తి అయిపోతుంది. పెయిన్ కూడా అస్సలు ఉండదు, చాలా కంఫర్టబుల్గా లోకల్గా మేము మత్తు ఇచ్చి మీకు ఏమీ తెలియకుండా ట్రీట్మెంట్ చేసి ఫినిష్ చేసేస్తాము. మేము ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ జబ్బుతో ఉండే పన్ను క్యాప్ పెట్టిన తర్వాత దగ్గర నుంచి మీరు నార్మల్గా తినచ్చు, నార్మల్గా మాట్లాడచ్చు, సింపుల్గా బ్రష్ చేసుకోవచ్చు. నార్మల్ మీ పన్నుని వెనక్కి హెల్దీగా తీసుకురావడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. దాని పట్ల అపోహలు వద్దు, చక్కగా ట్రీట్మెంట్ చేయించుకొని మీ సొంత పన్నుని కాపాడుకోవడం అని కూడా డాక్టర్గా నేను సజెస్ట్ చేస్తాను.
రైట్. కర్ణాటక నుంచి మరో కాలర్ ఉన్నారు, నవ్య గారు. నవ్య గారు, డాక్టర్ గారు ఉన్నారేమో, మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ నవ్య, ప్లీజ్ టెల్ మీ. మేడం, నేను డిసెంబర్ లో రూట్ కెనాల్ చేయించుకున్నాను. ఓకే. ఆఫ్టర్ 15 డేస్ ఆ టీత్ బ్రేక్ అయింది మేడం. టూత్ బ్రేక్ అయింది? అవునండి. ఓకే. బ్రేక్ అయింది. ఆల్రెడీ దట్ టైం ఐ హావ్ కన్సీవ్డ్, ఇలా ప్రెగ్నెంట్ అని చెప్తే ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ చేయలేము అని చెప్తున్నారు. ఎక్స్రే కూడా తీయొద్దు ఈ టైంలో, డేటీకి ఇఫెక్ట్ వస్తాయి అని చెప్తున్నారు. ఏం లేదు, ఇన్ఫెక్షన్ రాకుండా డైలీ 2 times బ్రష్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ట్రీట్మెంట్ ఇప్పుడు చేయించుకోతా అవుతా మేడం? ఎన్నో నెలమ్మా మీకు? ఇప్పుడు 12 months మేడం. 3 months ప్రెగ్నెంట్. 3 months ప్రెగ్నెంట్. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమి అటెంప్ట్ చేద్దామా? డాక్టర్ గారు చెప్పేది కరెక్టే. నీకు పెయిన్ ఎక్కువగా, విపరీతంగా పెయిన్ వస్తుంది, నువ్వు తట్టుకోలేకపోతున్నాను అంటే మటుకు ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే పెయిన్తో రెగ్యులర్ గా ఉండడం కూడా మంచిది కాదు. ఆ పెయిన్ లేదు, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను అంటే కనుక ఆగి చేసుకోవచ్చు. సెకండ్ ట్రైమెస్టర్ లో అటెంప్ట్ చేయొచ్చు, లేకపోతే లాస్ట్ లో 9th month ఆ టైంలో కూడా అటెంప్ట్ చేయొచ్చు, ఇఫ్ నీకు పెయిన్ ఎక్కువగా ఉంటే. లేకపోతే మటుకు జస్ట్ మెయింటైన్ చేసుకో. రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. అలా క్యాప్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఇది. మనం ఎంతో కష్టపడి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుని పన్నును కాపాడుకుంటాం. కాపాడుకునేది ఎందుకు? దాన్ని లైఫ్ టైం ఉంచుకోవడానికే కదా. మనం దానిపైన క్యాప్ పెట్టకపోతే అది 3 రోజుల్లో ఇరిగిపోద్ది, అది మెత్తగా ఉంటుంది కాబట్టి. సో రూట్ కెనాల్, క్యాప్ అనేది కాంబినేషనల్ ట్రీట్మెంట్. మీరు రూట్ కెనాల్ చేయించుకుని క్యాప్ పెట్టుకోవడం మటుకు అశ్రద్ధ చేయకూడదు. క్యాప్ పెట్టుకోకపోతే ఇలా అనవసరంగా మీరు ట్రీట్మెంట్ కష్టపడి చేయించుకున్న ట్రీటెడ్ టూత్ కూడా విరిగిపోతుంది. ఖమ్మం నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు శ్రీలత గారు. శ్రీలత గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం, చెప్పండి. శ్రీలత, నమస్తే. మా అబ్బాయికి 7 years మేడం ఇప్పుడు రన్నింగ్. ఓకే. అదే మున్సిపల్ అది ఊడలేదు, పన్ను మాత్రం ఏం ఊడలేదు. ఓకే. అంటే ముందు పన్ను వెనకాల పన్ను వస్తుంది మేడం. రైట్ రైట్. ఓకే. అది డాక్టర్ లోకల్ డాక్టర్ చూపిస్తే 15 రోజులు కాల్షియం తగ్గిందమ్మా, ఇదే టాబ్లెట్ వాడని టాబ్లెట్ ఇచ్చారు. నెల అయింది మేడం, ఇంకా ఊడలేదు అది. అంటే డాక్టర్ చూపిస్తే ఊడిపియాలి మేడం, ఊడిపియాలంట అని చెప్పారు. అవునమ్మా, కరెక్టే. 2 వరుసల్లో పళ్ళు వచ్చేయడం పేరెంట్స్ చాలా కూడా ఇబ్బంది పడతారు. కొంతమంది పళ్ళు ఊడిపోయిన తర్వాత పన్ను బయటికి రాకపోవడం ఒక కండిషన్ అయితే, రెండో కండిషన్ ముందర పన్ను ఉండగానే వెనకాత నుంచి పన్ను రావడం, లేకపోతే వెనకాత పన్ను ఉండగా ముందు నుంచి పళ్ళు రావడం. పిల్లలకి ఇలా 2 వరుసల్లో పళ్ళు చూసి చాలా భయపడతారు. అలా భయపడాల్సింది ఏమి లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పన్ను రావట్లేదు అనుకోండి, బయటికి చిగురు ఓపెన్ చేస్తారు. జనరల్గా నెల నెలన్నర మధ్యలో పన్ను వచ్చేస్తుంది. అంత 2 నెలలైనా 3 నెలలైనా పన్ను బయటికి రావట్లేదు, మనం వెయిట్ చేయాలి ఫస్ట్ కొంతకాలం. అది కుదరట్లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే జస్ట్ గమ్మి జస్ట్ ఇలా ఓపెన్ చేస్తారు, పన్ను ఈజీగా బయటకు వస్తుంది. చిగురు లావుగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. రెండో ప్రాబ్లం ఏంటి, 2 వరుసల్లో పళ్ళు రావడం. అలాంటప్పుడు అవి కూడా ఆటోమేటిక్గా నెల నెలన్నరలో ఊడిపోతాయి. ఇన్ కేస్ అలా పాలపళ్ళు ఊడిపోకుండా అక్కడే లాక్ అయిపోయినాయి అని మనం రియలైజ్ అయితే మటుకు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే జస్ట్ ఒక మత్తు స్ప్రే కొడతారు, ఎనస్థెటిక్ స్ప్రే కొట్టి తీసేస్తారు, అంతే. ఆటోమేటిక్గా అవి వరుసలో సెట్ అయిపోతాయి. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే లోపల లాక్ అయిపోవడం పళ్ళు, పాలపళ్ళు ఇరుక్కుపోయి ఊడకూడని టైంలో, అంటే పిల్లలకి 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాక ఊడిపోయి అనవసరంగా పళ్ళు వరుసలో లోపాలకి మనమే కారణమవుతాం. అలా మనం అశ్రద్ధ చేయకుండా చిన్నగా ఉన్నప్పుడే సమస్యను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమాత్రం చిరునవ్వు పాడవకుండానే పిల్లలకి మంచి చిరునవ్వుని ఈజీగా ఇవ్వచ్చు. రైట్. మెదక్ నుంచి మరో కాలర్ ఉన్నారు, నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, మాట్లాడండి. నాగేశ్వర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్, హలో. నమస్కారం మేడం. సార్, నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. మేడం నమస్కారం. మేడం సార్, నమస్తే. ఏం లేదు మేడం, నేను నాకు ఫస్ట్ మంచి కూడా మేడం ఎంటికలు. ఓకే. పుట్టుకతో నేను గత 8 సంవత్సరాల నుంచి హెయిర్ డ్రై వాడిన మేడం. ఓకే. ఎటికల్ తెల్లగానే హెయిర్ డ్రై వాడిన. హెయిర్ డ్రై వాడినంత మాత్రాన అది 5 ఇయర్స్ నుంచి నా ఎంటికలు ఇంచుమించు ఒక 10% ఎదురుగా నుదుటి భాగం దొరికేది అన్ని రాజిపోయింది మేడం. ఓకే ఓకే. అంత బరతల లాగా అయింది మేడం. రైట్ రైట్. మీ పేరెంట్స్ ఎవరికైనా ఉందండి బట్టతల? అస్సలు లేదు మేడం. మా వంశంలో ఎవ్వరు లేదు, మా తాతల కానీ ఎవ్వరు లేదు మేడం. నాకే ఈ హెయిర్ డ్రై వాడడం వల్లనే నాకు అనుమానం, కానీ మీరు చెప్తే దాన్ని పాటిస్తాం మేడం. రైట్. హెయిర్ డ్రై వాడే వాళ్ళందరికీ హెయిర్ ఫాల్ అవుతుందని ఏమి లేదు, అది ఒక అబద్ధం. హెయిర్ డైలో అమోనియా అనే కంటెంట్, మీరు ఏ బ్రాండ్ అయినా వాడండి, బ్రాండ్స్ గురించి నేను మాట్లాడను, అమోనియా అనే కంటెంట్ లేకుండా మన హెయిర్ డై వాడితే అది చాలా వరకు మన హెయిర్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించదు. జుట్టు రాలిపోతుంది అంటే చాలా రీజన్స్ ఉంటాయి. సరిగా తలస్నానం చేయకపోవడం, చుండు ఉండడం, సరిగా డైట్ తినకపోవడం,
లేదా ఈ చెమట పట్టేసిన తర్వాత ఆ చెమటతో అలానే ఉండడం, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. స్కాల్ప్ నోరిష్ అందరూ అనుకుంటారు మేము సరిగా తినకపోతే జుట్టు రాలిపోతుంది, వంశ పారంపర్యంగా ఉండి జుట్టు రాలిపోతుంది కాదు. తలని ఈ స్కాల్ప్ ఏరియా అంటాం కదా, ఈ స్కిన్ని కరెక్ట్గా నోరిష్డ్గా హైడ్రేటెడ్గా పెట్టుకోకపోయినా కూడా హెయిర్ ఫాల్ అనేది అయిపోతూనే ఉంటుంది. దాన్ని ఒక పాయింట్ని ఐడెంటిఫై చేస్తే హెయిర్ ఫాల్ ఆపచ్చు. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది సార్, మీకు కూడా ఏంటంటే ఇది పైకి హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోయింది అంటున్నారు. హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోయిన దానికి రెండు ట్రీట్మెంట్ విధానాలు ఉంటాయి. ఒకటి ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకుని మళ్ళీ పెంచుకోవడం, అదేంటంటే పిఆర్పి అనే ట్రీట్మెంట్ ద్వారా సాధ్యం. పిఆర్పి ట్రీట్మెంట్ అంటే మేము ఎక్కువ సిట్టింగ్స్కి రావాలి, అది మేము చేయలేనేమో అని భయం ఉంటుంది. వన్ టైం సొల్యూషన్ కూడా ఉంటుంది హెయిర్ ఫాల్ ఆపడానికి, దాన్ని రీజెనరా యాక్టివా అంటారు. అలా వన్ టైం సొల్యూషన్లో కూడా మన పిఆర్పితో ఎంత ఎఫెక్ట్ వస్తుందో దానికి 20 times 30 times ఎక్కువ ఎఫెక్ట్, హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు హెయిర్ రీగ్రో కూడా అవుతుంది. మూడోది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే మీకు హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళీ వెనక నుంచి హెయిర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. అలా పెట్టడం పర్మనెంట్గా పెడతాము, అది టెంపరీ కాదు. మళ్ళీ ఇది వరకు మీ జుట్టు ఎలా ఉండేదో అలా పూర్తిగా వస్తుంది. దేనికైనా మిమ్మల్ని చెకప్ చేయాలి సార్, కానీ మీ ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది సాల్వ్ చేయలేని ప్రాబ్లం అయితే కాదు. మీరు శ్రమ అనుకోకపోతే మెదక్ దగ్గర అంటే సంగారెడ్డి మీకు దగ్గర ఏమో మేబీ అనుకుంటా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండి ఏదో బ్రాంచ్కి వెళ్ళండి. లేదు అంటే హైదరాబాద్ ఒకసారి మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా మమ్మల్ని కలిస్తే మేము మాధాపూర్లో అవైలబుల్గా ఉంటాము. మేము ఒకసారి చెకప్ చేసి మీకు పూర్తి డిస్క్రిప్షన్ ఇస్తాము. నేను ట్రీట్మెంట్కి రమ్మని ఎవరిని ఎప్పుడు పిలవను. మీకు సమస్య ఇప్పుడు ఇంత బాధపడుతూ ఉన్నారు, ఇది ఒక సంవత్సరం నుంచి బాధపడుతుంటారు కదా, మేబీ ఆ సంవత్సరం నుంచి బాధపడే కన్నా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని 5 నిమిషాలు డాక్టర్ గారితో మాట్లాడితే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి, మీ సమస్యకి పరిష్కారము దొరికేస్తుంది, ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా డాక్టర్లు చెప్పేస్తారు. ఆ 5 నిమిషాలు డాక్టర్కి టైం ఇవ్వకుండా 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి పేషెంట్లు బాధపడుతూ ఉంటారు ఇంట్లో కూర్చుని. సో అలా చేయొద్దండి, అలా చేయడం వల్ల మనకే నష్టం జరుగుతుంది, ఎవరికీ నష్టం జరగదు దానివల్ల. సో మీరు శ్రమ అనుకోకుండా మా దగ్గరకు వస్తే మేము క్లియర్గా చెప్తాం మీకు. లేదు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా యాజ్ ఐ సెడ్ డిజిటల్ కన్సల్టేషన్ అదే నెంబర్లో మేము అందుబాటులో ఉంటాము. లేదా మేము అగ్రిగైన్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో నేను మీకు అందుబాటులో ఉంటాను, పూర్తిగా మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. చాలామంది అంటే పళ్ళతో పాటు అంటే ముఖానికి చిరునవ్వు ఎంత ఇంపార్టెంట్, ఫేస్ అందంగా ఉండడం అంతే ఇంపార్టెంట్, హెయిర్ కూడా ఉండడం అంతే ఇంపార్టెంట్. పిల్లలు అంటే ఒక అబ్బాయి కాల్ చేశారు 20 ఇయర్స్ పింపుల్స్ అని చెప్పేసి, చాలా మంది అమ్మాయిల్లో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి డాండ్రఫ్, దాంతో కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది, ఏం చేయాలంటారు? డాండ్రఫ్ అంటే చుండ్రు అండి. చుండ్రు కూడా చాలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లం. చాలామంది జుట్టు పొడిగా అయిపోయింది అనుకుని సరిపెట్టుకుంటారు, జుట్టు పొట్టు రాలుతుంది అని సరిపెట్టుకుంటారు. కానీ జుట్టు పొట్టు రాలిపోవడం పొడిగా అయిపోవడం కాదు, మనం సరిగా తలస్నానం చేయకపోవడం వల్ల, పోషక విలువలున్న ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ చుండ్రు అనే చిన్న ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అది మనం వదిలిపెట్టి చిన్నగా వస్తే చాలామంది హోమ్ రెమెడీస్ ఫాలో అవుతుంటారు, మెంతులు పెట్టుకోవడం, పెరుగు పెట్టుకోవడం, నిమ్మకాయ పెట్టుకోవడం. సో ఆల్ ది స్టఫ్ ఈస్ రియలీ గుడ్. నేను దానికి ఎగెనెస్ట్ ఎప్పుడు కాను. మీరు ఒక 3 నెలలు 4 నెలలు ట్రై చేయండి, మీ వల్ల అయితే మీరు క్యూర్ చేసుకోగలుగుతున్నారు ఆ డాండ్రఫ్ అనే ప్రాబ్లమ్ని అనుకుంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి, తప్పలేదు. అలా కదా అది పెరిగిపోతూ ఉంది, తల్ల అంతా పుళ్ళు పడుతూ ఉన్నాయి, పొట్టు పొట్టుగా రాలిపోతూ ఉంది, పెచ్చులు పెచ్చులుగా వచ్చేస్తుంది, చెవులో కూడా తెల్లటి పొట్టు ఫామ్ అయింది. ఇలాగ నెక్స్ట్ లెవెల్కి కనుక అది ట్రాన్స్ఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా మీరు డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మీకు జుట్టు రాలిపోవడం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రాలిపోయిన జుట్టులో మళ్ళీ తిరిగి రీగ్రో అవ్వదు. ఎందుకంటే అక్కడ మొత్తం మనకి ఏవైతే జుట్టు కుదుళ్ళు ఉంటాయో ఈ చుండ్రు అనేది దాన్ని చంపేస్తుంది, అంటే స్కాల్ప్ నోరిష్మెంట్ని పూర్తిగా తగ్గించేస్తుంది. అలాగే మన స్కిన్ ఎఫెక్ట్ని, మన స్కిన్ని కూడా పాడు చేస్తుంది. మొహం మీద చిన్న చిన్న పొక్కుల్లా వచ్చేయడము, అలాగే మెడ మీద రావడం, భుజాల మీద రావడం, ఛాతి పైన, వెనకతల వీపు భాగంలో కూడా ఈ చుండ్రు అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అంతవరకు తీసుకెళ్లకుండా చాలా సింపుల్ ట్రిప్సే ఉంటాయి. షాంపూ మార్చుకోవడం ద్వారా మీరు తొందరగా వస్తే ఏంటి, ఎక్కువ ఇన్ఫెక్షన్ లేకుండా జస్ట్ షాంపూ మార్చుకోవడం ద్వారా కూడా మీ చుండ్రు అనేది కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఎక్స్ట్రీమ్ ఉంది అది షాంపూ వల్ల కూడా కావట్లేదంటే ఇంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు హెచ్ఎఫ్టి అనే ట్రీట్మెంట్ని దాన్ని కంబైన్ చేస్తే అయిపోతుంది. ఈ పేర్లన్నీ విని కన్ఫ్యూజ్ అయ్యి భయపడబకండి, చాలా చిన్నగా ఉంటుంది. హెచ్ఎఫ్టి అంటే చిన్నగా వచ్చి ఒక 10 నిమిషాలు దించుకుని వెళ్ళిపోవచ్చు మీరు, దాంతోనే మీకు తగ్గిపోతుంది. అంతే తప్ప అక్కడ ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే మనం రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మన స్కిన్ పాడవకుండా, హెయిర్ మొత్తం రాలిపోకుండా మనం ముందే జాగ్రత్త పెట్టుకుని మన ప్రాపర్టీస్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. కాలర్ రవి ఉన్నారు శ్రీకాకుళం నుంచి. రవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే రవి గారు, చెప్పండి. మేడం ఆల్మోస్ట్ 80% ఓకే. మీ వయసు ఎంత రవి గారు? 27.
27 ఇయర్స్. ఓకే సార్, మీరు బట్టతలతో బాధపడుతున్నారు రవి గారు, కాకపోతే ఏంటంటే డెఫినెట్గా బట్టతలు ఉండే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. మిమ్మల్ని పర్సనల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. శ్రీకాకుళంలో పార్థ స్కిన్ అండ్ హెయిర్ ఉందండి. మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒక్కసారి వెళ్ళి డాక్టర్ గారు ముందు కూర్చోండి. వాళ్ళు మొత్తం చెకప్ చేసి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారు, దాన్ని బట్టి మీరు రీచ్ అవ్వచ్చు. బట్టతలు ఉండే వాళ్ళు ఏంటంటే ఇలా 80% లాస్ అవ్వకుండా స్టార్టింగ్ స్టేజెస్లోనే వస్తే మనం ట్రీట్ చేయొచ్చు. సరే, ఎక్కువ లాస్ అయిపోయింది, ఇలా మొత్తం హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోయింది, లేదా ఈ పక్క నుంచి బై టెంపోరల్లీ పైకి వెళ్ళిపోయింది, ఈ వెర్టెక్స్లో మొత్తం జుట్టు పలచబడిపోయింది, లేదా మొత్తం జుట్టే లేకుండా స్కిన్ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంది, ఇలాంటి కండిషన్స్లో కూడా మనం హ్యాపీగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎక్కడి నుంచి తెచ్చి ఏమి చేయమండి, ఫారెన్ బాడీ అనేది మీ బాడీలోకే రాదు. మీ సొంత జుట్టు ఏదైతే వెనకతలు మిగిలిందో అది తీసి పెడతాము. ఇప్పుడు అందులో కూడా పార్థ స్కిన్ అండ్ హెయిర్ అడ్వాన్స్డ్ వర్షన్ ట్రీట్మెంట్ చేస్తుంది. అంటే ఎక్కడెక్కడ జుట్టు ఒక్కొక్క వెంట్రుక అంటే గ్రాఫ్ట్స్ మట్టుకే తీసుకుంటుంది, ఒకప్పుడు అంటే ఒక స్ట్రిప్ లాగా తీసి పెట్టేవాళ్ళం, దానివల్ల స్కార్ రావడం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం ఇలాంటివి కొంచెం కాంప్లికేషన్స్ ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కూడా లేవు, జస్ట్ హెయిర్ ఫాలికల్స్ మట్టుకే తీసి ట్రాన్స్ఫర్ చేస్తామంతే. ఓన్లీ 1 డే ప్రొసీజర్, అది కూడా లోకల్ అనస్థీషియాలో చేస్తారు. కంప్లీట్గా మీరు నిద్రపోయి చేసేది కూడా ఏముండదు, జస్ట్ మీరు తెలివితోనే ఉంటారు. ఎక్కడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామో అక్కడే మత్తిస్తాము, చేస్తాము. అసలు ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, మీరు హెయిర్ కటింగ్ చేయించుకున్నా లేదా తల గుండు కొట్టించుకున్నా కూడా మళ్ళీ నార్మల్ మామూలు మన సొంత చుట్టూ ఎలా మొలుస్తుందో అలా మొలిచేస్తుంది. అంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ, హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ, డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎలాంటి కండిషన్ అన్నా మనం అలా సాల్వ్ చేయగలుగుతున్నాం. కాకపోతే ఏంటంటే అది మీ వరకు రీచ్ కావట్లేదు. మీకు ఇటువంటి అడ్వాన్స్డ్ వర్షన్స్ ఏమైనా కావాలన్నా, మీరు దేంతో సఫర్ అవుతున్నా, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ, మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేయండి. గ్రీష్మ ఉన్నారు, మరొక వెయిట్ చేస్తున్నారు. గ్రీష్మ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా ఫాస్ట్గా. హలో హలో చెప్పండి గ్రీష్మ. ఇది మాకు ఫ్రంట్ పళ్ళ దగ్గర గ్యాప్ వచ్చేసిందండి, పైన చిన్న మొత్తం అంతా ఫ్రంట్ గ్యాప్స్ వచ్చేసాయి. ఎంత ఏజ్ మీది గ్రీష్మ? ఏజ్ ఎంతమ్మా? 38 అండి. 38. సరే, ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత, అంటే 30 దాటిన తర్వాత, 35 దాటిన తర్వాత పళ్ళల్లో మూమెంట్ వస్తుంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అండి, ఇది పళ్ళల్లో మూమెంట్ వస్తుంది, గ్యాప్స్ డెవలప్ అవుతున్నాయి అంటే జస్ట్ మేక్ ష్యూర్ పళ్ళ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వీక్ అయిపోతున్నాయి. అంటే పళ్ళు కూర్చున్న ఎముక తగ్గిపోతుంది అని అర్థం. అలా తగ్గిపోకుండా మనం దాన్ని ఆపచ్చు, అంత మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ బోన్ పైకి వెళ్ళిపోకుండా ఆపేసి ఏవైతే గ్యాప్స్ వచ్చున్నాయో దానికి స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, లేకపోతే కాంపోజిట్ బిల్డప్ చేసుకోవచ్చు, ఎలైనర్ పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది గ్రీష్మ. అదాన్ని అసలు క్యారీ చేయాల్సిన అవసరమే లేదు. అది 1-2 టీత్ మధ్యనన్నా, 4 టీత్ మధ్యనన్నా, పైన అన్ని పళ్ళు పైన కనిపించే 8 టీత్, లోవర్గా కనిపించే 8 టీత్ మధ్యన జరిగినా కూడా మనం చాలా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. అది కూడా న్యాచురల్ వేలో క్లోజ్ చేసుకోవచ్చు. సో భయపడాల్సింది ఏం లేదు. అగైన్ ఐఎమ్ సెయింగ్, మీరు ఏమీ శ్రమ అనుకోకపోతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి రండి, కూర్చుని మాట్లాడదాము. నేను చెప్తాను అన్నీ కూడా, నేను కాకపోతే మీకు దగ్గరగా ఉండే ఏదో ఒక బ్రాంచ్ దగ్గరికి వస్తే డాక్టర్ గారు కూర్చుని మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో మీరు కన్వీనియంట్ మెథడ్ని తీసుకోవచ్చు, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్యూటిఫుల్ స్మైల్తో డెఫినెట్గా ఉండొచ్చు. రైట్ డాక్టర్ గారు, పళ్ళకి సంబంధించి, స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా పార్థలో ఎలాంటి సొల్యూషన్ అందుబాటులో ఉందో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.